హైదరాబాద్ లో మరోసారి నిబంధనలకు వ్యతిరేకంగా నడుస్తున్న పబ్లపై టాస్క్ ఫోర్స్ కొరడా జరిపించింది. బంజారా హిల్స్ లోని ఆఫ్టర్ 9 పబ్ లో రైడ్స్ జరిపారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్లు గుర్తించారు. కస్టమర్లకు ఆకర్షించేందుకు వేరే రాష్ట్రం నుంచి యువతులను తీసుకొచ్చి అసభ్యకర డాన్సులు చేయిస్తున్నారు. మద్యం మత్తులో యువతి యువకులు హల్చల్ చేశారు. పలు సెక్షన్ కింద కేసులు నమోదు చేసిన పోలీసులు యువతి యువకులను అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్ చెప్పండి, అయితే వేరే రాష్ట్రం నుంచి యువతులను తీసుకొచ్చి డాన్సులు వేపిస్తున్నట్టు పబ్లపై పోలీసులు కొరడా జరిపించడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి సురేష్? బంజారా హిల్స్ కేబీఆర్ పార్క్ సమీపంలో ఉన్నటువంటి ఆఫ్టర్ 9 బార్ పేరుతో బార్ నిర్వహిస్తూ అక్కడ పబ్ ను కూడా నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. పక్క సమాచారంతో అర్ధరాత్రి వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు బంజారా హిల్స్ పోలీసులు కూడా సోదాలు చేయడంతో వందల మంది యువతీ యువకులు అసభ్యకరంగా డాన్సులు చేస్తున్నట్టు గుర్తించి వారందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. తీసుకొని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ ఆఫ్టర్ 9 బార్ కు సంబంధించి గతంలో కూడా 2 సార్లు కేసు నమోదు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా తీరు మారకుండా అదే విధంగా పబ్ ను నిర్వహిస్తూ బార్ పేరుతో పబ్ నిర్వహిస్తున్న నిర్వాహకులపై ఈసారి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించి గతంలో కూడా 2 కేసులు నమోదయ్యాయి ఇదే పబ్ పైన. అయినప్పటికీ కూడా ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి పబ్ లోకి అబ్బాయిలతో ఎంట్రీ చేసి వారితో మద్యం అధికంగా తాగించి డబ్బులు వసూలు చేయాలనే ఆశ అత్యాశతోనే ఈ విధంగా వ్యవహరిస్తున్నట్టు గుర్తించడం జరిగింది. పబ్ లో బౌన్సర్లతో పాటు అమ్మాయిలను అదేవిధంగా యువకులను కూడా అదుపులోకి తీసుకొని ప్రస్తుతం అయితే బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ తరలించారు. వారిని మరికొద్ది సేపట్లోనే కోర్టులో హాజరుపరచనున్నారు. సురేష్, అయితే ఈ యాజమాన్యంపై అధికారులు ఎటువంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి? ప్రస్తుతం తెలంగాణలో కూడా ఎలక్షన్ కోడ్ ఉంది. ఎలక్షన్ కోడ్ ప్రకారం నిబంధనలు పాటించాలి. కానీ ఇక్కడ పబ్బు పేరుతో నిర్వహిస్తున్నటువంటి ఆఫ్టర్ 9 కి సంబంధించిన బార్ ను ఎలాంటి నిబంధనలు పాటించకుండా అర్ధరాత్రి 12 దాటిన తర్వాత కూడా సమయానికి మించి ఇంకా టైం పెట్టి పబ్ ను నిర్వహిస్తున్నట్టు పోలీసుల దృష్టికి రావడం జరిగింది. దీంతో అర్ధరాత్రి సమయంలో ఈ పబ్ పై వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు బంజారా హిల్స్ పోలీసులు కూడా రైడ్ చేసి అందరు ఎవరైతే పబ్ లో ఉన్నారో మందు తాగి చిందులేస్తూ నివాస ప్రాంతాల్లోనే ఈ బార్ ఉంది కాబట్టి అనేక సార్లు కంప్లైంట్ చేసినప్పటికీ కూడా ఇలానే వీళ్ళు చర్యలు తీసుకున్నా కేసులు నమోదు చేసి మళ్ళీ యథావిధిగా ఈ బార్ కొనసాగుతుందని చెప్పేసి కూడా స్థానికులు పోలీసులకి సమాచారం ఇవ్వడంతో రైడ్ చేశారు. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇంకా పోలీసులు దీనిపై మాట్లాడలేదు. మరికొద్ది సేపట్లోనే ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. పబ్ పైన ఎలాంటి కేసులు నిర్ణయించారు, దీనికి సంబంధించి ఎక్సైజ్ కూడా ఇన్ఫార్మ్ చేసి దీనిపై లైసెన్స్ కూడా రద్దు చేసే అవకాశం కూడా కనబడుతుంది.